ఉషా హోమియోపతి టీవీ ఛానల్ చూసేటటువంటి వ్యూవర్స్ మీ అందరికీ కూడా నమస్కారం. మరి హోమియోపతిని ప్రేమించే మీ అందరికీ, హోమియోపతి వైద్యాన్ని ఇష్టపడేటటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారం. మరి నిన్న చెప్పాను కదా, ఒక లైవ్ సెషన్ను కండక్ట్ చేశాను మీకు లీడ్స్ జనరేట్ చేయడానికి. మీకు కావాల్సినటువంటి ఈ టాపిక్స్, మీరు ఇష్టపడేటటువంటి ఈ టాపిక్, ఒక టాపిక్ మీద మరి మీరు కనుక కామెంట్ కాలంలో మీకు కావాల్సినటువంటి ఈ టాపిక్ కనుక పోస్ట్ చేస్తే దాని మీద ఒక వీడియో చేస్తాను. అదే ఆ పర్పస్తో ఒక లైవ్ సెషన్ని, ఒక చిన్న లైవ్ సెషన్ని కండక్ట్ చేయడం జరిగింది. మరి దాంట్లో చాలామంది పోస్ట్ చేశారు, మరి కొంతమంది ఆల్రెడీ నేను చేసినటువంటి వీడియోల మీదే వాళ్ళు తెలియక మరి ఆ వీడియోస్ సెట్ చేస్తే ఆల్రెడీ మీకు కావాల్సినటువంటి టాపిక్స్ ఆ పాత వీడియోల్లోనే ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి నా వీడియోలు, నేను చేసినటువంటి వీడియోలన్నీ కనుక చూసినట్లయితే మీరు పోస్ట్ చేసినటువంటి కామెంట్, ఈ కామెంట్ దాంట్లో ఆల్రెడీ ఆ వీడియో అనేది చేసేసే ఉంది. కానీ కొంతమంది కొత్త నేను చేయనటువంటి వీడియోల మీద కూడా కొన్ని కామెంట్లు పెట్టారు. మరి అందులో ఒక కామెంట్ ఏంటంటే, మరి డాక్టర్ గారు ఇప్పుడు ఈ కరోనా సీజన్ కదా, దానివల్ల ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడేస్తూ ఉన్నారు. మా అక్క మా తెనాల నుంచి వచ్చిందనమాట ఈ రిక్వెస్ట్. మా అక్కగారు విజయవాడలో ఉంటారు, మరి ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ కరోనాతో ఎఫెక్ట్ అయ్యారు. మరి వాళ్ళు యాంటీబయాటిక్స్ ఓ అదే పరిగా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు, కానీ అవి తట్టుకోలేకపోతున్నారు, మోషన్స్ అయిపోతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి, మరి విపరీతమైనటువంటి నీరసం వచ్చేస్తుంది. మరి దాని యాంటీబయాటిక్స్ సైడ్ ఎఫెక్ట్స్ని మరి తగ్గించడానికి హోమియోపతిలో ఏదైనా మందులు ఉన్నాయా దయచేసి చెప్పండి డాక్టర్ గారు అని చెప్పి నిన్న కామెంట్ కాలంలో మరి కామెంట్ చేశారు. మరి నాకు కాల్ చేయడం కూడా జరిగిందనమాట. మరి ఎక్కువ మంది, నేనే కాదు చాలామంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. యాంటీబయాటిక్స్ అదే పరిగా యాంటీబయాటిక్స్ వాడి మరి మోషన్స్తో మరి వామిటింగ్స్తో ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు. మరి హోమియోపతి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా ఈ డిసీజ్ని, ఈ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయడానికి అని చెప్పి ఎక్కువ మంది ఆయన రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని మీరు అదే పనిగా ఓవర్ డ్రగ్గింగ్ అనమాట, యాంటీబయాటిక్స్ ఓవర్ డ్రగ్గింగ్ చేయటం వల్ల మరి ఆ యాంటీబయాటిక్స్ని తట్టుకోలేక ఈ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి, మీలో ఉన్నటువంటి మీ గట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని, మనకు యూజ్ఫుల్ బ్యాక్టీరియాని కూడా ఆహారం అందకుండా చేస్తాయి అన్నమాట. దానివల్ల మీకు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో ఒక భాగంగానే మరి వామిటింగ్స్ అవ్వటం అనేది జరుగుతుంది, మరి మోషన్స్ అవ్వటం అనేది జరుగుతుంది. మరి అలాంటి కేసుల్లో ఎక్కువగా మరి వామిటింగ్స్ మోషన్స్ అయిపోతుంటే మరి ఆర్సెనికం ఆల్బమ్, ఈ ఆర్సెనికం ఆల్బమ్ అనేది చాలా అద్భుతమైన హోమియోపతి మందు. 200 పొటెన్సీలో ఒక 2 పిల్స్ ఇస్తే చాలు మీ మోషన్స్ అనేది వెంటనే ఆగిపోతాయి అన్నమాట. మరి అతి నీరసం ఉంటుంది వీళ్ళలో, ఈ ఆర్సెనికం అవసరమైన దగ్గర మరి ఈ యాంటీబయాటిక్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్ల మరి అతి నీరసం, విపరీతమైనటువంటి నీరసం ఉండి మరి వామిటింగ్స్ మోషన్స్ అవుతూ ఉంటే యాంటీబయాటిక్స్ ఓవర్గా వాడిన తర్వాత అలాంటి వాళ్ళలో ఈ ఆర్సెనికం ఆల్బమ్ 200 తీసుకుని జస్ట్ ఒక 2 పిల్స్ ఇస్తే 100% కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఈ వామిటింగ్, 200 పనిచేయలేదు అనుకోండి, 1 ఎంకి వెళ్ళండి, 1 ఎం ఒక్క 1 పిల్ ఇచ్చి వదిలేయండి. కానీ పేషెంట్ బాగా అతి నీరసంతో, విపరీతమైనటువంటి నీరసంతో ఉన్నప్పుడు 1 ఎం పొటెన్సీ ఇస్తే తట్టుకోలేడు. అందుకనే ఫస్ట్ స్టార్టింగ్లోనే 30 లేదంటే 200 ట్రై చేయటం అనేది అన్ని కేసులు కూడా సేఫ్. అది కూడా జస్ట్ ఒక టూ పిల్స్ ఇచ్చి వదిలేస్తే చాలు మరి వాళ్ళలో ఉన్నటువంటి మరి ఈ నీర్స వామిటింగ్ సెన్సేషన్ని, నీరసాన్ని తగ్గించవచ్చు. మరి ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు, మరి తర్వాత యాంటీబయాటిక్స్ కంటిన్యూ చేయాలా లేదా అని చెప్పి అడుగుతున్నారు. మరి 90% మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉండదు, కానీ అది మీ అలోపతి డాక్టర్ అనేది డిసైడ్ చేయాలి. సడన్గా ఒక కోర్స్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మరి సడన్గా మధ్యలో ఆపేయటం అనేది కరెక్ట్ కాదు. కానీ మీకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ని హోమియోపతి మెడిసిన్ వాడి కంట్రోల్ చేయొచ్చు. అదే మీరు మీ ప్రాబ్లమ్కి స్టార్టింగ్లోనే మీరు ఈ హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేస్తే అసలు యాంటీబయాటిక్స్ అనేది స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరమే ఉండదు. అంతకుముందు నేను ఒక వీడియో చేశాను ఈ అలోపతి సైడ్ ఎఫెక్ట్స్కి వాడవలసినటువంటి హోమియోపతి మందులు, ఆ వీడియో కూడా చూడండి, మీకు మంచి అవగాహన వస్తుంది. ఈ అలోపతి మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు హోమియోపతి మందులు ఏది వాడాలి అని చెప్పి దాని మీద మంచి అవగాహన వస్తుంది. మరి యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడిన తర్వాత మరి కడుపు నొప్పి, విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తూ ఉన్నట్లయితే బొడ్డు చుట్టూ మెలిబెట్టేసినట్లు నొప్పి వస్తూ ఉంటుంది. మరి ఇండైజేషన్ అనేది డెవలప్ అవుతుంది, డైజెషన్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. మరి అలాంటి కేసుల్లో ఈ మెర్క్యూరియస్ సాల్యుబులిస్, ఈ మెర్క్సాల్ అనేది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 200 పొటెన్సీలో ఒక 2 పిల్స్ ఇచ్చి వదిలేస్తే చాలు. ఈ ఆర్సెనిక్, ఈ మెర్క్సాలు వీటిని మనం ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయకూడదు. ఇవి వెరీ వెరీ డీప్ యాక్టింగ్ మెడిసిన్స్, ఇవి పనిచేస్తే ఒక్క డోస్ ఇస్తే చాలు వాటి పని చేసుకుంటాయి, ఇక మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు.
మరి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి వాటిని ఫ్రీక్వెంట్ గా కూడా రిపీట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నక్స్వామిక ఈ నక్స్వామిక కూడా ఈ యాంటీబయాటిక్ సైడ్ ఎఫెక్ట్స్ లో చాలా బాగా పని చేస్తుంది ఎలాగంటే ఈ నక్స్వామిక అవసరమైన దగ్గర ఈ బొడ్డు దగ్గర నొప్పి అపెండిసైటిస్ లాగా నొప్పి మిమిక్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ బొడ్డు దగ్గర నొప్పి వస్తుంది మరి ఫ్రీక్వెంట్ గా మోషన్ కి వెళ్ళాలి ఫ్రీక్వెంట్ గా మోషన్ కి వెళ్ళాలి వెళ్తే కొంచెం కొంచెం మోషన్ వస్తుంది మరి మోషన్ కి వెళ్ళిన తర్వాత ఈ కడుపు నొప్పి తగ్గిపోతుంది మరి వెంటనే మళ్ళీ కాసేపట్లో ఒక 5 నిమిషాల్లో మళ్ళీ కడుపు నొప్పి మళ్ళీ మోషన్ కి వెళ్ళాలనే సెన్సేషన్ మరి ఇలా గనక ఏడిపిస్తూ ఉంటే యాంటీబయాటిక్స్ తర్వాత మరి నక్స్వామిక నక్స్వామిక 1 ఇంపార్టెన్సీ లో ఒక 2 పిల్స్ ఇస్తే చాలు మరి ఇది మరి యాంటీబయాటిక్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ని నల్లిఫై చేస్తుందన్నమాట ఈ నక్స్వామిక అనేది అంత అద్భుతమైన హోమియోపతి మందు ఎలాంటి అలోపతి మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అయినా నల్లిఫై చేయడానికి ఈ నక్స్వామిక అనేది చాలా చాలా అద్భుతమైన హోమియోపతి మందు మరి ఇది ఎక్కువగా మరి కడుపులో నొప్పి ఫ్రీక్వెంట్ గా మోషన్ కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దీంట్లో కూడా వామిటింగ్స్ ఉంటాయి కానీ ఆర్సెనిక్ లో ఉన్నంత ఫ్రీక్వెంట్ గా ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉండదు మరి ముఖ్యంగా ఇంతకు ముందు ఈ ఆల్కహాల్ స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు ఓ పక్కన మరి స్పైసీ ఫుడ్స్ కూడా తినేస్తారన్నమాట ఆపకుండా ఈ స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తినే వాళ్ళలో కూడా ఈ నక్స్వామిక అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ఆల్కహాలిక్ ఇంతకుముందు ఈ మందు ఎక్కువ ఈ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళల్లో ఈ సైడ్ ఎఫెక్ట్స్ కనుక అలోపతి మెడిసిన్స్ వాడిన తర్వాత ముఖ్యంగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ కనుక వస్తూ ఉన్నట్లయితే మరి అలాంటి కేసుల్లో ఈ నక్స్వామిక అనేది చాలా చాలా అద్భుతమైన హోమియోపతి మందు ఇది కూడా ఈ నక్స్వామిక కూడా ఈ 200 పొటెన్షియల్లో ట్రై చేయడమే మంచిది ఈ 1 పొటెన్షియల్ అంటే మీకు కొంచెం స్ట్రాంగ్గా పర్సన్ కొంచెం పర్లేదు వీక్గా లేడు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకుంటే నక్స్వామిక ఒక 2 పిల్స్ ఇవ్వచ్చు కానీ పర్సన్ కూడా వీక్గా ఉన్నప్పుడు ఈ 1 పొటెన్షియల్ ఇవ్వడం అనేది అంత మంచిది కాదు 200 పొటెన్షియల్లో ఒక 2 పిల్స్ ఇచ్చి వదిలేస్తే చాలు ప్రాబ్లం అనేది తగ్గుతుంది తగ్గకుండా మరి తగ్గి మళ్ళీ వస్తుంటే మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు ఇది ఎక్యూట్ మెడిసిన్ ఈ నక్స్వామికాన్ని ఫ్రీక్వెంట్గా రిపీట్ చేసినా దీనివల్ల ప్రాబ్లం అనేది ఉండదు కాకపోతే ఈ బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బ్రెయిన్లో మీ క్లాట్స్ ఉన్నా లేదంటే ఎన్యూరిజం లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా ఈ బ్రెయిన్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళలో ఈ నక్స్వామిక ఇవ్వాలంటే మాత్రం ఆలోచించాలి ఈ బ్రెయిన్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళలో ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో నక్స్వామిక ఇచ్చినప్పుడు చాలామంది కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారన్నమాట నా అబ్జర్వేషన్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ ఉన్న వాళ్ళలో ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఈ నక్స్వామిక ఇవ్వాలంటే కొంచెం ఆలోచించాలి మనం ఈ తర్వాత మరి ఇంకొక మెడిసిన్ ఈ పల్సటిల్లా ఈ పల్సటిల్లా కూడా ఈ యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్స్ మరి ఇండైజేషన్ బాగా డెవలప్ అవుతూ ఉంటుంది మరి అలాంటి కేసుల్లో ఈ పల్సటిల్లా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో ఈ పేషెంట్స్లో ఏంటంటే ఈ థరస్ట్ అనేది ఉండదన్నమాట ఎక్కువగా మరి వీళ్ళు దాహం అనేది ఉండదు ఎక్కువ అసలు వాటర్ అనేది తీసుకోరు కానీ గొంతు ఎండిపోతూ ఉంటుంది ఈ డాక్టర్ గారు గొంతు బాగా ఎండిపోతుంది వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు గొంతు ఎండిపోతుందండి కానీ నీళ్లు తాగాలనిపించట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు అన్నమాట మరి యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత ఇండైజేషన్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యి కూడా మైల్డ్గా ఉంటాయి ఈ పల్స్టిలలో తీవ్రంగా సివియర్గా ఉండవు ప్రతి సిమ్టమ్ కూడా మైల్డ్గా ఉంటుంది మరి మైల్డ్గా ఉంటుంది మరి అదే ఒక్కొక్కసారి సివియర్ అవ్వచ్చు ఈ మైల్డ్గా ఉంటుంది కదా అని వదిలేస్తే మరి ఎక్కువ ఈ మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే థరస్ట్లెస్నెస్ విత్ డ్రైనెస్ ఆఫ్ మౌత్ ఇదే మెయిన్ సిమ్టమ్ మీకు థరస్ట్ కనుక దాహం కనుక లేకుండా ఉండి నోరు ఎండిపోతూ ఉంటుంది కానీ నీళ్ళు తాగాలని అనిపించదు విచిత్రమైన లక్షణం మరి ఈ లక్షణం ఉంటే ఈ పల్స్టిల్లా యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత ఏ సైడ్ ఎఫెక్ట్స్ అయినా మనం క్యూర్ చేయడానికి అలాంటి కేసులో ఈ పల్స్టిల్లా 200 లేదంటే 1 ఇంపార్టెన్స్ ఇదంతా ఇది ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు మరి ఇది డీప్ యాక్టింగ్ కాదు మరి అలానే షార్ట్ యాక్టింగ్ కాదు అనమాట మధ్యస్థంగా ఉంటుంది మరి అవసరమైతే ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత మరలా రిపీట్ చేయొచ్చు మరీ అవసరమైతే కానీ ఒక 2 పిల్స్తోనే చాలా వరకు ఇది 100% కూడా మరలా రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ కేసుని కంప్లీట్ చేస్తుంది క్యూర్ అనేది కంప్లీట్ చేస్తుంది అనమాట ఈ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన ఈ పల్స్టిల్లా ఆర్సెనిక్ మాల్బం మెర్క్యూరియస్ సాల్యుబులిస్ నక్స్వామిక ఇందులో దాహం అనేది ఎక్కువగా ఉంటుంది దేంట్లో ఈ ఆర్సెనిక్ ఆల్బంలో ఎక్కువ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ కొంచెం వాటర్ ఎక్కువసార్లు తాగుతూ ఉంటారు మరి అలాంటి కేసులో ఆర్సెనిక్ వాడాలి అసలు దాహమే లేకపోతే యాంటీబయాటిక్ సైడ్ ఎఫెక్ట్స్ని మనం నల్లిఫై చేయడానికి ఈ పల్స్టిల్లా వాడాలి అసలు దాహం అనేది లేకపోతే మరి ఈ 4 మెడిసిన్స్ చాలు మీరు ఎలాంటి యాంటీబయాటిక్ సైడ్ ఎఫెక్ట్స్ అయినా క్యూర్ చేయడానికి నేను చెప్పినట్లుగా ఆ లక్షణాలు దేంతో మ్యాచ్ అవుతున్నాయో చూసుకొని ఆ మెడిసిన్ ఒక 2 పిల్స్ ఇస్తే 100% కూడా ఈ యాంటీబయాటిక్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని మనం క్యూర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది మరి ఇది ఈరోజు యాంటీబయాటిక్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మరి వాడవలసిన హోమియోపతి మందుల గురించి కొంత సమాచారం మరి మీకు ఇంకేదైనా టాపిక్ మీద మీకు ఇన్ఫర్మేషన్ కావాలనిపిస్తే మరి తప్పకుండా ఈ కామెంట్ కాలంలో మీకు ఏ టాపిక్ మీద కావాలో మరి ఆ టాపిక్ని కామెంట్ కాలంలో రాయండి తప్పకుండా కొంత టైం తీసుకొని వీడియో చేస్తాను ఈ వీడియోస్ అన్ని ప్రయారిటీ లిస్టులో మీరు ఇచ్చినటువంటి ఈ టాపిక్స్ అన్నీ కూడా నేను ఒక లిస్ట్ అవుట్ చేశాను మరి ఒక్కొక్కటి 1x1 ప్రయారిటీ లిస్టులో ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వస్తాను కానీ ఖచ్చితంగా మీరు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మీరు అడిగిన డిసిజన్ మీద ఖచ్చితంగా వీడియో చేస్తాను మరి ఇది ఈరోజు యాంటీబయాటిక్స్ గురించి దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నామనే నేను భావిస్తున్నాను మరి
తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. నేను రిలీజ్ చేసిన వీడియోలు మీరు డైరెక్ట్గా చూడాలి అనుకుంటే, మరి మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూడాలనుకుంటే, ఇంచుమించు డైలీ ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను నేను. మీరు ఖచ్చితంగా మరి వీడియో చూడాలి, మీరు నేను రిలీజ్ చేసిన వెంటనే మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మరి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, దానివల్ల నేను రిలీజ్ చేసిన వెంటనే మీరు వీడియో చూసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఈరోజు యాంటీబయాటిక్స్ మరి హోమియోపతి సైడ్ ఎఫెక్ట్స్. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాము. మరి అంతవరకు సెలవు.